వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరకింకర ఆలయం, రచన దినకర్ రెడ్డి గారు. పవన్, అయ్యో పవన్ ఎక్కడున్నా? రాకాసి గబిలాలు స్నిగ్ధ హాస్పిటల్ బెడ్ మీద నుండి లేవలేకపోయింది. అసలు ఏమైంది? నేనెందుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను? ఆ గబ్బిలాలు నా చుట్టూ తిరుగుతున్నాయి. మరుల మాతంగి ఇంకా నా చేతికే ఉంది. ముందు దీన్ని తీసి పడేయాలి అంటూ స్నిగ్ధ తన చేతికి ఉన్న తాయత్తు లాంటి దాన్ని తీసి విసిరి కొట్టింది. మరుల మాతంగిని విసిరి కొట్టిన కరకింకర నిన్ను భక్తురాలిగానే చూస్తాడులే అనే మాటలు వినిపించాయి. స్నిగ్ధ కళ్ళు తెరిచి చూసేసరికి కరకింకర ఆలయంలో ఉంది. కాచాయని ఆమెకు కొత్త బట్టలు ఇచ్చింది. మూర్తాభిషిక్తుడు బీష్టి నాయక్ నువ్వు పెట్టే నైవేద్యం కోసం ఎదురు చూస్తున్నాడు అంటూ స్నిగ్ధ చేతికి తెల్లగా మెరుస్తున్న కొడవల్ని ఇచ్చాడు మిహార్ కుట్టి. స్నిగ్ధ తనలో తనే నవ్వుకుంటూ కరకింకర విగ్రహం వైపు వెళ్ళింది. ఆమె చుట్టూ విచిత్రమైన వస్త్రాలు ధరించిన ఉపాసకులు కరకింకర మహమ్మారి ఛత్రా ఛత్రా అంటూ నృత్యం చేస్తున్నారు. కరకింకర విగ్రహం వెనుకాల నుండి మస్తానమ్మ స్నిగ్ధకి సైగ చేసింది. అరుస్తూ వెనక్కు తిరిగిన స్నిగ్ధ మిహార్ కుట్టి కుడి చేతిని కొడవలతో నరికి వేసింది. ఊహించని ఆ హఠాత్ పరిణామానికి ఏం చేయాలో అర్థం కాక కాత్యాయని మస్తానమ్మ గొంతును గట్టిగా నొక్కడానికి ప్రయత్నించింది. మిహార్ కుట్టి నరికివేయబడ్డ చేతిని చూసుకుంటూ విలవిలలాడుతున్నాడు. ఆమెను బలి ఇవ్వండి అంటూ అరుస్తున్నాడు. కీరా బీస్ కీరా పాని, కీరా బీస్ కీరా పాని అంటూ మస్తానమ్మ మంత్రం వేయడానికి ప్రయత్నిస్తోంది. అమ్మా మీరు వెళ్లిపోండి అంటూ మస్తానమ్మ కాత్యాయని పక్కకు తోసింది. స్నిగ్ధ పరిగెడుతూ ఉంది.